బాగుంది అమ్మ. అదే మరి దేశవ్యాప్తంగా అంటున్నారు కదా, కరెక్టే అనుకుంటున్నాను. అందరితో పాటే మనం కూడా అవునా, మరి అప్పుడు వద్దనుకున్నాం, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా అంతా మామూలు అయిపోయిందిగా. ప్రస్తుతానికి ఈయనే రీడింగ్ పార్టీ కనుక మళ్ళీ ఈ పార్టీ వస్తుంది. ఏంటమ్మా మరి సాయి బాగానే ఉంది కదా, అమ్మఒడి అని ఇవన్నీ ఇస్తున్నాడు కదా స్కూల్ పిల్లలకి, మన యూనిఫామ్ ఇవన్నీ ఇచ్చాడు కదా, ఇంకా దాన్ని బట్టి మళ్ళీ మనం అనుకోవడం ఆయనే వచ్చేటట్టున్నారు. ఏముందా మరి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, మరి ఈయన ఈయన పెట్టిన పథకాలు బాగున్నాయి కనుక ఈయన వచ్చాడు, మరి వాళ్ళు ఏ ఆలోచించుకుంటారో ఆ పథకాలను బట్టి కదా మనం చెప్పలే. ప్రస్తుతానికి మళ్ళీ ఈయన వస్తాడని మేము అనుకుంటున్నాం జగన్ గారే. ఎందుకనమ్మా, అదేనమ్మా ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు పథకాలు బాగున్నాయి ప్రజల్లో అందుకని. ఏమమ్మా ఇంకా అది కష్టం కరోనా బాగా వస్తుంది కదా, తగ్గి తగ్గుతుందని ఆపేశారు. కరోనా ఎక్కువగా వస్తుంది కదా, మరి దాన్ని మనం ఏం చేస్తాం, కరోనా ఎక్కువగా ఉన్న ఇబ్బందే కదా. అందరోసారి వస్తారు ఉంటారు కదా ఇబ్బంది, మరి ఇంకా పెరుగుద్ది అప్పుడు అది దగ్గర ఓపిక అందరు డబ్బులతో పని వా ఏముంది, ఎవరి డబ్బులు కట్టుబడి వాళ్ళకి అవకాశం ఉంది. అది నుంచి లేదు కదా, ఇది కష్టమే రావడం మరి ఈసారి. ఎందుకంటే ఆయన పథకాలు అలా పెట్టి అలా చేస్తున్నాడు, పథకాలను పెట్టి అవకాశం అప్పుడు ఉంది. వీళ్ళు కూడా వాళ్ళకి మళ్ళీ పథకాలు ఇస్తాం ఇస్తాం అనేది అవకాశం ఉంది కొద్దిలో కొద్దిగా. పరిపాలన కొంచెం బాగుంది, కొంచెం బాగోలా కరెక్ట్. ఇసుక మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు, ఇసుక దానివల్ల చాలా పనులు అయిపోతున్నాయి. మన బిల్డింగ్ కార్మికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, పెయింటర్లు కానీ రాడ్ బిల్డింగ్ మేసర్లు కానీ చాలా మంది. ఎప్పుడైనా పెట్టాల్సిందేక, కరోనా ఇప్పుడెప్పుడే పోయేటట్టు లేదు, పెడితే అటు ఇటు తేలిపోతుంది జగన్ గారి పరిపాలన ఎలా ఉందనేది. అవును, అప్పుడేంటంటే భయపడ్డారు, ఇప్పుడు భయం పోయింది అందరికి, పెడితే ప్రాబ్లం ఏం లేదు, పెట్టదు, పోటా పోటీగా ఉంటుంది. వచ్చే వ్యవసాయం ఖాయం కావచ్చు, జనాలు వ్యతిరేకం వచ్చింది బాగా. దీనివల్ల వచ్చిందంటే ఇప్పుడు అమరావతి చేశాడు రాజధాని, అడ్రస్ లేని రాజధాని చేశాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెబుతాం ఇప్పుడు మనం, విశాఖపట్నం చెబుతామా లేదా అమరావతిని చెబుతామా? ఇప్పుడు ఏ అడ్రస్, పక్క రాష్ట్రాలకు వెళ్ళాను ఇంకో అడ్రస్ లేని రాజధాని అంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.